మన మా భార్య ప్రకటించింది, ఉన్న ఆస్తులైనా అమ్ముకో, కానీ ఆత్మగౌరవ పడదాడు. మీ హుతాత్మ గెరక బిల్లు కట్టేట్టు డబ్బు ఇచ్చాము, పిల్లలు కట్టేట్టు చేసాము. అది తర్వాత అనుకున్నాం, మేము అనుకోలే ఉద్యోగ భాగమైపు. మీరు తెలియాల్సింది, మేము ఒక్కొక్క రోజు నాలుగు జిల్లాలు తిరిగి పది పది మీటింగ్లు అటెండ్ చేసి వచ్చిన బిడ్డలకు. మేము కర్నూలు రోడ్ల మీద రక్తం చెందింది మాదే, పోలీసులు కొడితే రక్తం చెందింది మాదే, నారాయణగారు జైల్లో ఉన్నది మేమే, కరీంనగర్ జైల్లో ఉన్నది మేమే, మిలియన్ ఆచరణ మేమే, సాగర్ ఆరణ్యం ఉన్నది మేమే, మారుకోట బ్రట్ల ఉన్నది మేమే. గుర్తుపెట్టుకోండి, మేము వర్తగా ఏదో మేము చెప్తున్నట్టుగా ఇప్పుడు మా సాక్ష్యాలు చెప్తున్నట్టుగా నీకు అందించిన వట్టిగా ఉన్నారు. నష్టపడితే ఇవ్వలేదు, కొనుక్కుంటే ఇవ్వలేదు, ఒళ్ళు మంచి చెమట వడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి, ఆ పదవి న్యాయం ఏదో మెప్పు కోసం ఏదో బాగోటి అనుకుంటే వచ్చేది కాయ పండు మాత్రమే, కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే చెప్పండి. నేను హక్కులాగా భావించుకుంటాను తప్ప ఇవి ఉండవు కాబట్టి